నెల్లూరు జిల్లా వింజమూరులో 4.5 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఐజీసీ ఐసీజీ సేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత కరోనా కాలంలో ఐసీజీ ఆవశ్యకత ప్రథమం అనేది అందరికీ తెలిసిందే. కానీ వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీజీని వైద్యాధికారి తన పక్కనే ఉంచుకుని అపురూపంగా చూసుకుంటున్నారు. ఆసుపత్రికి వెళ్లిన పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు ఈసీజీ చేయండి అని అడిగితే మాత్రం అది పనిచేయడం లేదని అడిగిన వారిపై వైద్యాధికారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నా క్షేత్రస్థాయిలో వైద్యుల నిర్లక్ష్యం పేద ప్రజలకు శాపంగా మారుతోంది. అసలు ఈసీజీ ఎందుకు పనిచేయడం లేదు? సదరు వైద్యాధికారి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో కుమ్మక్కై ఈసీజీకి ముసిగేశారా అనే సందేహాలు సర్వత్రా వెలువడుతున్నాయి.